హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇది వచ్చేసి మేము 31st and 1st ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఏంటన్నది, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకున్నాము అన్నది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను రెడీ అయ్యి చర్చ్కి వెళ్తున్నాను. చర్చ్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మేము కేక్ కటింగ్ అది చేద్దామని చెప్పి కేక్ తీసుకొచ్చాము. ఈ కేక్ వచ్చేసి బటర్ స్కాచ్. మాకు నార్మల్గా ఇంట్లో ఎక్కువగా అందరూ తినేది బటర్ స్కాచ్, ఇంకా వేరే కేక్స్ ఏం తీసుకోరు ఎవరు కూడాని. అందుకని చెప్పి ఎప్పుడు ఎవరు బర్త్డేస్ అయినా ఏ సెలబ్రేషన్ చేయాలన్నా బటర్ స్కాచ్ మాత్రమే తీసుకొస్తాం. ఇది 31st నైట్. నేనైతే ఇంట్లో ఏం డెకరేషన్స్ ఏమీ చేయలేదు, జస్ట్ కేక్ మాత్రమే కట్ చేద్దామని అనుకున్నాము. ఎందుకంటే అందరూ ఫ్యామిలీ అందరూ మేము ఒక చోట లేము, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉండడం వల్ల మేము జస్ట్ కేక్ మాత్రమే కట్ చేసాము. ఎటువంటి డెకరేషన్స్ ఇంకా మేము చర్చ్ నుంచి వచ్చిన తర్వాత ఇంక అక్కడ ఫుల్ సాంగ్స్ అవి పెట్టుకొని కేక్ కట్ చేస్తూ హ్యాపీగా మేము ఎంజాయ్ చేస్తున్నాము. సో మేము అక్క చెల్లెలు అందరం కలిస్తే మాత్రం రచ్చ రచ్చ ఉంటుంది మా ఇంట్లో. ఇది న్యూ ఇయర్ రోజు. మేము మార్నింగ్ 9:30 to 1:30 చర్చ్లో ఉన్నాము. చర్చ్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి హోటల్కి వెళ్ళాము. హోటల్స్ అన్నీ న్యూ ఇయర్ అనేసరికి ఫుల్ రష్ ఉంటుంది కదా, సో మనం అక్కడ కూర్చోడం అంటే వెయిటింగ్ అయిపోతుంది, చాలా కష్టం. సో అందుకని చెప్పి పార్సల్స్ అవి తీసుకుని బయటకు ఎక్కడికైనా వెళ్ళి తిందామా అని చెప్పి అనుకున్నాము. సో పార్సల్స్ అన్నీ తీసుకొని మేము బీచ్ రోడ్కి అయితే ఇప్పుడు వచ్చేసాం. సో బీచ్ రోడ్లో అక్కడ మనకు మొత్తం అంతా కింద గ్రీనరీ అవి ఉంటుంది కదా, హ్యాపీగా అక్కడ కూర్చొని తిందామా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు హ్యాపీగా తినేసిన తర్వాత మేము బీచ్లోకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ మేము మొత్తం అంతా ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత రెడీ అవుతున్నాం కిందికి వెళ్ళడానికి. అండ్ పైన కూడా ఫొటోస్, ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగా వస్తుంది ఫొటోస్ కూడాని. సో హ్యాపీగా మా టైం అంతా కూడా ఈరోజు అక్క చెల్లెలం అందరం కలిసి బీచ్ రోడ్లో ఈరోజు మా డే అంతా కూడా గడిచిపోయింది. సో కంటిన్యూగా చూడండి, బీచ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఒకటి దొరికింది, అక్కడ ఏం దొరికింది అన్నది వ్లాగ్లో చూస్తే కనుక తెలుస్తుంది మీకు. Hold me close till I get up. Time is barely on our side. Storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And
సో ఇక్కడ చూస్తే నా చుట్టూ జనాలు ఉన్నారు. ఎందుకు అని అనుకుంటున్నారా, నాకు ఫిష్ దొరికింది బీచ్లో. అంటే అది వాటర్లో అలా కొట్టుకుపోతుంది, బట్ నేను చూశాను కానీ నాకు కొంచెం భయం వేసింది అది పట్టుకోవడానికి. మా చెల్లి మాత్రం పట్టుకో పట్టుకో అని అన్నది, అందుకని చెప్పి ఇంకా ఓకేలే పట్టుకుందామని చెప్పి నేను ఫిష్ అయితే పట్టుకున్నాను. సో ఫుల్గా అందరు వచ్చి మేము ఒక ఫోటో తీసుకుంటాము, ఒకసారి ఫిష్ ఇవ్వరా అని చెప్పి చాలామంది అడిగి వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు, మీకు ఫిష్ దొరికిందా అని చెప్పి చాలామంది. ఫిష్ దొరికితే చాలా లక్ అని చెప్పారు వాళ్ళు. అది ఎంతవరకు ఏమో నాకు తెలియదు, ఎందుకంటే మేము అలాంటివి నమ్మము. అంటే ఫిష్ దొరికితే లక్, లేకపోతే అన్లక్, సో అలాంటివి ఏమి ఉండవు మాకైతే. కానీ వాళ్ళు మాత్రం అలా చెప్పారు, నిజంగా హ్యాపీ అనిపించింది ఆ ఫిష్ పట్టుకోగానే. ఇంకా మొత్తానికి ఆ ఫిష్ అయితే నేను బీచ్ రోడ్లోనే అంటే వాటర్లోనే అది నేను వదిలేసాను. అది తీసుకుని వెళ్ళి మనం ఏం చేస్తాంలే, వదిలేద్దాం అని చెప్పి మేము వదిలేయడం ఆలస్యం ఇంకా వేరే వాళ్ళు తీసేసుకున్నారు అది. ఓకేలే అని చెప్పి ఇంకా మేము ఇక్కడ రిటర్న్ అయిపోతున్న టైంలో ఇసుక దగ్గర నిక్కి మాత్రం అక్కడ ఆడుతున్నాడు. వాడు ఏంటంటే పైకి తీస్తే అసలు రావట్లేదు, అక్కడ ఏడుస్తున్నాడు అనమాట. సో అందుకే ఓకేలే కూర్చో అని చెప్పేసి నిక్కిని ఇక్కడే వదిలేసాం మేము. అలా కాసేపు ఫస్ట్ టైం నిక్కిని ఇలాగా మేము మట్టిలో ఆడిపించడం, అంటే ఎప్పుడు కూడా అసలు కింద దించము. అలాంటిది వీడు ఇసుకలో ఆడుతుంటే మాత్రం ఏంటిది అని అనిపించింది నాకు. ఎందుకంటే ఆ పిల్లలు చాలామంది అక్కడ ఆడుతున్నారు, వాళ్ళని చూసి వీడు కూడా ఇంకా అక్కడ ఆడడం స్టార్ట్ చేశాడు. బీచ్లోకి వెళ్ళిన తర్వాత వీడియోస్ అంత క్లియర్గా రాలేదు, ఎందుకంటే లైటింగ్ కూడా బాగా తగ్గిపోయింది అప్పటికి, బాగా ఈవినింగ్ అయిపోయింది కదా. సో ఈరోజు ఫ్యామిలీ అందరం కలిసి మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇవాళ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ వరకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంది. సో హ్యాపీగా నా వీడియోస్ అనేవి మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే అయితే మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.